రిపోర్ట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు చెప్పిన మాట, అలాగే పెద్దరాజు గారు ఈ రోజు మార్నింగ్ మాట్లాడిన మాటలు కూడా యాస్టీస్ గా కమిటీలో ఉన్నాయి. దీనిపైన అసలు మీరేమంటారు? ఈ అంతర్గత కమిటీ నిర్ణయాలు ఏంటండి? ఈ శవ రాజకీయాలు ఏంటి? అసలు మా శవాల మీదగా వెళ్ళి ఆయన రాజకీయం చేసుకోమనండి. ఏంటి ఆయన, మేము ఇంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నాం, 4 రోజుల నుంచి ఒక్కసారి వచ్చిన పాపను పోలేదు ఇక్కడికి. ఈ రోజు అక్కడికి వెళ్ళి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటారు, షాపింగ్ లో ఉన్నారండి. ఎందుకండి ఇవన్నీ? ఆ రోజు ఓట్లాడటానికి ఎందుకు వచ్చారు? ఒంటి అందరినీ వాటేసుకుని ముద్దులు పెట్టి ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి. నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. ఈ రోజు ఏమన్నాడు మా బాధ? మూడు రాజధానులు పెట్టేసి ఇప్పుడు కమిటీలో కొన్ని ఇక్కడ ఉంటాయి. శీతాకాలపు సమావేశాలు, మా శీతాకాలం శీతాకాలపు సమావేశాలు వద్దు, ఏవద్దు. మమ్మల్ని చంపేసి, మమ్మల్ని కూడా నరికి చంపేసి, కార్యకర్తలు ఎట్లయితే నరికి చంపి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటారు, మమ్మల్ని కూడా అట్లా నరికి చంపేసి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేసుకోమని సరిపోద్ది అన్నారు. మరి 33,000 ఎకరాల్లో 300 పోతే మరి మిగతా 300 ఎకరాలు సరిపోయి? ఆ రోజు ఏం చేశారు? ఏం గాడిదలు కాస్తున్నారా? ప్రతిపక్షంలో ఉండగా ఎందుకు ఆమోదించారు 33,000 ఎకరాలు? ఈ రోజు కూడా నిన్న కూడా మంత్రి గారు సరిపోవంటున్నారు, రోడ్లకే 15,000 ఎకరాలు పోయింది, 33,000 ఎకరాలు మాకు ఎక్కడ ఇచ్చారు అని అడుగుతాడు. ఏం చేస్తారు? 300 ఎకరాలు సరిపోవాలి. ఇప్పుడు 30,000 ఎకరాల గురించి ఎందుకు మాట్లాడతారు? 15,000 ఎకరాలు సరిపోవట్లేదా మీకు? మరి జీఎన్ రావు గారిని ఇంకొక నివేదిక కూడా ఇవ్వమని చెప్పండి. ఏమనంటే మా 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 జీవితాల్లో మా మేము స్వచ్ఛందంగా చనిపోయేటట్టు ఒక జీవో తీసుకొచ్చి ఈ జీవో ఆ జీవో కలిపి ఇవ్వమని చెప్పండి. మా పిల్లలు మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు చనిపోయేటట్టు ఆ జీవో కూడా ఒకటి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పండి. జీవోని ఆ ఒక్కటి చేయమని చెప్పండి. జీఎన్ రావు గారు మీకు దండం పెడతామండి. మేము ప్రాణం స్వచ్ఛందంగా చచ్చిపోయేటట్టు జీవో తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి బిల్లు తీసుకురండి. మీ పాదాభివందనం అండి. మీరు చాలా అనీతివంతులు. ఏ ఊర్లో కమిటీ వచ్చారు? ఎక్కడ వచ్చారు కమిటీ? మన ఊర్లో కమిటీ వచ్చారు చెప్పండి. మేము ఒప్పుకుంటాం అన్నిటికీ. కమిటీ రాదు, మీ ఇంట్లో వచ్చిన తీర్పు చెప్పుకుంటే ఎవరు సరిపోయింది? మీ గవర్నమెంట్ ఉంది, మీరు చెప్పుకుంటే సరిపోద్దా? మీరు 100 మంది సాగుతూ సరిపోద్దా? మేము మమ్మల్ని అడిగితే సరిపోద్దా? ఏ కమిటీ వేసారు? ఏ ఊర్లో వేసారు? పలా చెప్పింది మాకు. పలా మండలంలో వేసారు, పలా నెలతూరు గ్రామాల్లో కమిటీ చేసి అందరు రైతులను అడిగారా? అడగలేదుగా. మీ ఇంట్లో చేసి చేసుకోండి, మేము చేసే మీ చేస్తాం. ఇచ్చారు రిపోర్టు, రాజధాని రైతులు ఏం చేయదలుచుకున్నారు? మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. ఆత్మహత్య చేసుకోమంటారా మమ్మల్ని అందరినీ కూడా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఈ విషయాన్ని గట్టిగా ఆలోచించి ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్ట్ని ప్రామాణికంగా తీసుకోవద్దండి. రాజధాని రైతులు ఆత్మకు బలిదానం కోరొద్దండి. ఎప్పుడైనా రైతులు కనుక దోషిస్తే ఏ ప్రభుత్వం కూడా ముందుకు మనుగడ చెందిన అవకాశం లేదండి. దయచేసి మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, ఆ కమిటీని ప్రామాణికంగా తీసుకోవద్దు. దయచేసి మీరు వెంటనే ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది ప్రకటించే వరకు మేము ఇక్కడ నుంచి కదలము. అర్ధదక్ష ప్రదర్శన చేస్తున్నాం ఈరోజు. కమిటీ పలాని 29 గ్రామాల్లో ఒక కమిటీ వేసింది, ఒక రైతు చెప్పిండే మేము ఈ ఉద్యమాన్ని నిర్మించుకుంటాం. ఎక్కడ కమిటీ వేయలేదు. మీ గవర్నమెంట్ మీకు అండగా ఉంది, మీరు చేస్తారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.